భారీగా పెరిగింది. దర్శనం కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లతో పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దాంతో భక్తుల క్యూ లైను శిలాతోరణం వరకు పెరిగింది. మరోవైపు ఎండవేడికి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని దాదాపు 90,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. రైటుకి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. గాయత్రి, మొత్తంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పి, ముఖ్యంగా గత 4 రోజుల నుంచి చూసుకున్నప్పుడైతే ప్రతి రోజు 24 గంటల సమయం పట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాలంటీర్ సెలవు కావచ్చు. మరోవైపు ఏదైతే పూర్తిగా ఏపీలో ఎలక్షన్ లో ముగియడంతో ఇటు భారీ స్థాయిలో భక్తులు తిరుమలకైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కలియుగదేవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు బయట రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు శ్రీవారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కు సంబంధించి 30 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడం, మరోవైపు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 6 సీట్లు నిండిపోవడంతో వారు ఇప్పటికే 5 కిలోమీటర్ల ద్వారా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతానికి భక్తులు నేరుగా అన్నదాన పత్రం దగ్గర ఉన్నటువంటి ఆర్టీఎస్ బిల్డింగ్ నుంచి క్యూ లైన్ లోకి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. ఆ క్యూ లైన్ సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా అతి తక్కువ రోడ్డు ఉండడం, అంటే మన క్యూ లైన్ కి సంబంధించి చాలా చిన్నలు ఉండడంతో భక్తులు ఎండోదుకుతి వారు అవసరం పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎండవేడి కూడా ఎక్కువ ఉండడంతో కొంత భక్తులు పడుతున్న పరిస్థితి కూడా అక్కడ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి భక్తులు నిన్నటి నుంచి భారీ స్థాయిలో చేరుకుంటున్నప్పటికీ అత్యగడని దొరకకపోవడంతో భక్తులు కొంచెం అవసరం పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. ఎందుకంటే శ్రీవారిలో అత్యంతగా వచ్చే ప్రాంతాల్లో భక్తులు ఉదయం నుంచి వేచి ఉన్నప్పటికీ సుమారు 8 గంటలు పెట్టింది. ఒక అత్యగది కొంతమంది భక్తులు తీసుకోవడానికి 8 గంటలు మినిమం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. మరోవైపు ఏపీలో కాకిని కూడా తిరుమలకి కలిగిపోతుండడంతో సామాన్య భక్తులకు ప్రదర్శనానికి సంబంధించి చాలా ఆలోచన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న శ్రీవారిని ముఖ్యంగా 900 చిల్లర భక్తులు అయితే దర్శించుకున్న పరిస్థితి ఉంది. సాధారణ స్థితిలో చూసుకున్నట్లయితే 75,000 నుంచి 80,000 అయితే ఒకసారి భక్తుల పోవడంతో 90,000 దాటిందని చెప్పచ్చు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ముఖ్యంగా 300 రూపాయల దర్శనానికి 4 గంటల సమయం పడుతున్న పరిస్థితి అండి. మరోవైపు టైం స్లాట్ దర్శనం, అంటే ముఖ్యంగా తిరుపతి స్లాట్ కాకం దర్శనానికి మాత్రం సుమారు 5 నుంచి 6 గంటలు, దర్శనానికి మాత్రమే 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అండి. మరోవైపు ఈ రోజు వస్తున్నటువంటి నారాయణగిరి షెడ్ చేరుకోవడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత నారాయణగిరి షెడ్ లో సుమారు 5 నుంచి 6 గంటలు ఉన్న తర్వాత అక్కడ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టీటీడీ అధికారులకి అనుమతిస్తారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ భక్తుల కోసం ఎక్కడ చూడదు, అంటే సుమారు ఆర్టీఎస్ బిల్డింగ్ కావచ్చు, మరోవైపు అందమైన పత్రం దగ్గర, మరోవైపు క్యూ లైన్ కి సంబంధించినటువంటి రింగ్ రోడ్ పూర్తిగా నీటి సదుపాయం కావచ్చు, మరోవైపు అన్న ప్రసాదాలు కూడా పూర్తి కాలే భక్తులకి అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రేపు కూడా భక్తుల రక్షణ కొనసాగుతుందని చెప్పి అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.